डाउन डाउन पैर नारे, डाउन डाउन पैर नारे, डाउन डाउन पैर नारे, डाउन डाउन कापल के बेशर्त का क्षमापण चप्पले, मंत्री पैर नारे कापल के बेशर्त का क्षमापण चप्पले, डाउन डाउन पता सच ना रहना, डाउन 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 मंत्री अनिल कुमार, डाउन डाउन काली बॉस ना रे प्रकाश का रिंग चिन्नत काली बॉस ने నా పేరు బండ్రెడ్డి మల్లికార్జున్, ఏపీ కాపు యువసేన జాయింట్ యాక్షన్ కమిటీ అవినిగడ్డ నియోజకవర్గ అధ్యక్షుడిని. రెండు రోజుల క్రితం గౌరవ మంత్రివర్యులైన పేరు నాని గారు కాపుగొలం గురించి ఒక మాట మాట్లాడారు. చాలా అసభ్యకరమైన పదజాలాలు కూడా వాడుతున్నారు. ఇది ఈ ఒక్క సందర్భమే కాదు, అంతకుముందు అంబటి రాంబాబు గారు కూడా ఇలాగే అన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, అంబటి రాంబాబు గారు మీ జేబులో డబ్బులతో మద్యం మాంసాలు కాపులు సేవ తాగుతూ తింటున్నారా? మీ డబ్బులు ఇచ్చి కాపు యావత్ జాతి మొత్తాన్ని పోషిస్తున్నారా? ఇంకోటి పేరు నాని గారు అంటారు, నా కొడుకులు అనే మాట సంబోధించాల్సినంత అవసరం ఏమిటి? ఏమయ్యా పేరు నాని, నువ్వు మంత్రివేనా? ఒక వీధి కుక్కలాగా మురుగుతున్నావు నువ్వు. ఇదే చెప్తా ఉన్నా మేము వైసీపీ నాయకులకి, కాపు కులం గురించి ఇంకొక మాట కనుక మీరు కాపు కులాన్ని దూషిస్తూ మాట్లాడితే తీవ్ర చర్యలు ఎదుర్కొంటారని చెప్పి ఈ రాష్ట్రంలో మేము ఇదే లాస్ట్ వార్నింగ్ మీకు. ప్రతి ఒక్కడో కూడా కాపు కులం గురించే బయటికి తీసుకొచ్చి కాపుల్ని హేళన చేయాలనే విధితో మాట్లాడుతున్నారు మీరు. కాపులు ఓట్లతో కూడా గెలిచారు మీరు వైఎస్ఆర్సీపీ నాయకులు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. మీరు ఇలాంటి కార్యక్రమాలే చేస్తూ కాపుల్ని కనుక దూషిస్తూ ఉంటే కాపులందరినీ ఏకతాటి పైకి తెచ్చి మీ పార్టీని భూస్థాపితం చేయిస్తామని కూడా చెప్పి మేము ఈ కాపు సంఘం తరఫున తెలియజేసుకుంటున్నాము. అలాగే గురించ గింజ కింద నలు పెరగదంటారు, మీ బ్రతుకులు ఎలాంటివి, మీరు రాజకీయంగా ఎలా ఎదుగుతున్నారనేది కూడా ఒకసారి మీరు గ్రహించుకోవాలని చెప్పి చెప్తున్నాము. ఇంకో విషయం గుర్తు చేస్తున్నాం, పేరు నాని గారు, మీ నాన్నగారు పేరు కృష్ణమూర్తి గారు, ఆయన ఏం చేశాడో, ఆయనకి అవినిగడ్డ నియోజకవర్గంతో ఎలాంటి సంబంధం ఉందో, ఆయనకి గణపేశ్వరం గ్రామంతో ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయో కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. అది మీకు తెలియదేమో, మేము గుర్తు చేస్తా ఉన్నాం. అలాగే మీ చరిత్ర ఎలాంటిదో బందర్లో కూడా అందరికీ తెలుసు. ఈరోజు ఏదో అధికారం చేజెక్కించుకున్నాం కదా అని చెప్పి మీరు కాపుల్ని కనుక ఇదే విధంగా మాట్లాడితే పూర్తిగా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని దిగ్బంధనం చేసి అయినా సరే బేషరతుగా క్షమాపణలు చెప్పించే మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం.